ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రెండుసార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు అధ్యక్షుడిగా, రాష్ట్ర మంత్రిగా, అనేకమైనటువంటి బలహీన వర్గాల ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి పెద్దలు డి శ్రీనివాస్ గారి మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైనా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా సమస్య ఏర్పడితే డి శ్రీనివాస్ గారు ఒక పరిష్కారానికి ట్రబుల్ షూటర్గా కాంగ్రెస్ పార్టీని సమన్వయం చేయడంలో కానీ అనేక అంశాలు, టెలిఫోన్ పక్కనుంటే సీనన్న ఎంత పెద్ద చక్రమైన తిప్పుతాడనేటువంటి ఒక పేరున్నటువంటి వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకత్వంలో సమన్వయం చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో మేము పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు కావచ్చు, దానికంటే ముందు కూడా ప్రణబ్ ముఖర్జీ గారికి తెలంగాణ కాంగ్రెస్ పక్షాన కలిసి తెలంగాణ ఏర్పాటు పట్ల వివరించినటువంటి వ్యక్తి. బలహీన వర్గాల ఉద్యమంలో కూడా అనేకంగా బలహీన వర్గాల రాజకీయాలకు సంబంధించినటువంటి నాయకత్వానికి సహకారం అందించాడు. ఈ విధంగా డి శ్రీనివాస్ గారి మృతి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, మరి గతంలో గాంధీ భవన్కి వచ్చిందని ఆ రోజు కలవడం జరిగింది, చివరిగా దాని తర్వాత కలవలేకపోయినాం. వారి సహవాసం, వారి యొక్క ఆలోచన, వారికి ఉండబడేటువంటి క్రైసిస్ మేనేజ్మెంట్ స్కిల్స్లో వారిని మించి ఎవరు లేరు. వారు మరి ఈరోజు మా మధ్యలో లేకపోవడం విచారంగా వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను.